అందరికి నమస్కారం. నా పేరు గుడిపూడి రాధికారాణి. మీ పెద్దలలోని పసి మనస్సుల కోసం మీరు మీ పిల్లలకి చెప్పుకోవడానికి నేను ఈరోజు మీకు అందించబోయే నా మొదటి పిల్లల కథ జేబులో జోరీగా. కథ పేరు జేబులో జోరీగా. రంగాపురం అనే ఒక ఊరిలో రాఘవయ్య అనే పిసినారివాడు ఉండేవాడు. ఒకరోజు రాఘవయ్య పట్నం వెళదామని బయలుదేరాడు. ఆ బాట పక్కగా వెళ్తూ ఉంటే, మట్టి రోడ్డులో వెళ్తూ ఉంటే, రాఘవయ్యకి దారి పక్కగా మిలమిలా మెరుస్తూ ఒక 5 రూపాయల నాణ్యం కనబడింది. ఎవరో 5 రూపాయల నాణ్యం పోగొట్టుకున్నారు. ఆహా, ఈరోజు నేను లాభం కళ్ళ చూశాను అని ఎంతో ఆనందంగా 5 రూపాయల నాణ్యం తీసి తన జేబులో వేసుకున్నాడు. అసలే పిసినారి కదా, ఒక 5 రూపాయలు ఉచితంగా దొరికాయని ఎంతో ఆనందిస్తున్నాడు. నడుస్తూ ఉన్నాడు. ఇంతలో రాఘవయ్యకి ఎక్కడి నుండో మాటలు వినబడుతున్నాయి. నన్ను ఖర్చు పెడతావా, 100 చేస్తావా అని. నన్ను ఖర్చు పెడతావా, 100 చేస్తావా? ఎవరా మాట్లాడేది? ఎవరు మాటలు? ఎక్కడి నుండి వస్తున్నాయి అని వెనక్కి తిరిగి చూశాడు, పక్కకు చూశాడు, ముందుకు చూశాడు. ఎక్కడా ఎవ్వరూ మనుషులు కనిపించట్లేదు. ఎవరా మాట్లాడేది? సరేలే అని మళ్ళీ నడుస్తూ ఉన్నాడు. మళ్ళీ నన్ను ఖర్చు పెడతావా, 100 చేస్తావా అంటూ గట్టిగా గొంతు వినపడుతుంది. చివరికి రాఘవయ్యకు అర్థమైంది, అది తన జేబులోని 5 రూపాయల నాణ్యం నుంచి వచ్చిన మాటలని. ఆశ్చర్యం వేసింది రాఘవయ్యకి. అదేంటి అని ఆశ్చర్యపోయాడు. నాణ్యం మాట్లాడటం ఏంటి అని. కానీ అది మాట్లాడటం ఆపట్లేదు. దానితో రాఘవయ్యకి దాని అరుపులతో విసుగనిపించింది. అప్పుడు ఏం చేశాడంటే, సరే ఖర్చు పెట్టేద్దాం అని అటుగా వెళ్తుంటే అక్కడ అరటిపళ్ళు అమ్మే ఒక మా అమ్మ కూర్చుని ఉంది. ఆమెకి 5 రూపాయలు ఇచ్చి, మా అమ్మ నాకు 2 చక్కెరకేళీలు ఇవ్వు అన్నాడు. సరే అని మా అమ్మ 5 రూపాయలు తీసుకుని 2 చక్కెరకేళీలు ఇచ్చింది. ఇస్తే ఎప్పుడైతే 5 రూపాయల నాణ్యం మా అమ్మ దగ్గరికి వెళ్ళిందో, వెంటనే 5 రూపాయల నాణ్యం మళ్ళీ అరుస్తోంది. తిరిగిచ్చేస్తావా, తిరిగిపోతావా అని. దాంతో 5 రూపాయల నాణ్యం మాట్లాడటం ఏంటని హడిలిపోయింది మా అమ్మ. అమ్మ బాబోయ్, నాకు నీ 5 రూపాయలు వద్దు, అరటిపళ్ళు కూడా నువ్వే ఉంచుకో, నేను మాత్రం ఇంక నీ దగ్గర ఉండలేను అని గబగబా ఆ అరటిపళ్ళు అక్కడే వదిలేసింది. 5 రూపాయలు అతని చేతిలో పెట్టేసింది. వెనక్కి తిరిగి చూడకుండా పళ్ళగంప భుజాన్ని పెట్టుకుని ఒక్క ఉదుటిని పొరుగో. దాంతో రాఘవయ్య తెల్లమొహం వేశాడు. ఇదేంటి అని. సరే నడవటం మొదలుపెట్టాడు. అమ్మయ్యా, ఏదైతే నాకు 2 అరటిపళ్ళు వచ్చాయనుకుని. అప్పుడు ఇంకొంచెం గట్టిగా అరుస్తుంది నాణ్యం. నన్ను ఖర్చు పెడతావా, 100 చేస్తావా అని. అమ్మో, దీని అరుపులు భరించలేకపోతున్నాను నేనని మళ్ళీ మొక్కజొన్న పొత్తుల అమ్మాయి దగ్గర ఆగాడు. 5 రూపాయలకు మొక్కజొన్న పొత్తు ఇస్తావా అంటే ఒక చిన్నది తీసి ఇస్తానంది. కానీ అక్కడ అదే తంతు, ఆ నాణ్యం మొక్కజొన్న పొత్తుల అమ్మాయిని కూడా బెదిరించేసింది. దాంతో ఆ అమ్మాయి కూడా భయపడి పారిపోయింది. నేను తిరిగి ఇచ్చేస్తాను, తిరిగిపోతాను బాబోయ్, నేను నీకు అసలు మొక్కజొన్న పొత్తు అమ్మనే అమ్మను అని అమ్మననేసింది. రాఘవయ్య తెల్లమొహం వేశాడు. అమ్మో, నాకేంటి పొద్దున్నే ఈ నస అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, తనకు 5 రూపాయలు బిళ్ళపోని పారేయటానికి ప్రాణం ఒప్పట్లా, ఒక పని చేద్దాం, నేను ఇంటికెళ్ళి నా గల్లాపెట్టెలో నేను డబ్బులు దాచుకునే పెట్టి ఉంటుంది కదా గల్లాపెట్టె, ఆ పెట్టెలో ఈ 5 రూపాయలు వేస్తాను. అప్పుడు దాన్ని 100 చేయమంటుంది కదా, ఖర్చు పెడతావా, 100 చేస్తావా అంది కదా, ఖర్చేమో పెట్టనివ్వట్లేదు, కొన్ని 100 చేద్దాం అనుకుని పెట్టెలో ఆ నాణ్యం వేశాడు. మరి 5 రూపాయలు 100 రూపాయలు అవ్వాలంటే ఇంకొక 95 రూపాయలు కలపాలి కదా, ఇంకో 95 రూపాయలు పెట్టెలో పెట్టి మూత పెట్టి అమ్మయ్యా అనుకున్నాడు. ఇంతలో పెట్టెలోంచి ఇంకా గట్టిగా అరుపులు వినబడుతున్నాయి. నన్ను ఖర్చు పెడతావా, 1000 చేస్తావా? నన్ను ఖర్చు పెడతావా, 1000 చేస్తావా అని గట్టిగా అరుస్తుంది నాణ్యం. ఆ అరుపులకి ఏ పని చేయలేకపోతున్నాడు. అటు పట్టణం వెళ్ళలేకపోయాడు, వెనక్కి వచ్చాడు, ఏ పని చేయలేకపోతున్నాడు. అమ్మో, నేను ఈ బాధ భరించలేనని పిసినారి కదా 5 రూపాయలు వదులుకోలేకపోతున్నాడు, అందుకని తన బీరువాలోంచి ఒక 900 రూపాయలు తీసి పెట్టెలో పెట్టి ఆ 100కి 900 కలిపి 1000 చేశాడు. అమ్మయ్యా, నేను ఖర్చు పెట్టలేదు, 1000 చేశాను అనుకున్నాడు, కూర్చున్నాడు. ఈసారి ఇంకా గట్టిగా అరుస్తుంది నాణ్యం.
నన్ను ఖర్చు పెడతావా లక్ష చేస్తావా అని. లక్ష ఎక్కడి నుంచి చేస్తాడు? దానితో రాఘవయ్యకి బెదిరిపోయాడు, విరక్తి చెందాడు. నాకు ఈ 5 రూపాయలు వద్దు బాబు, 5 రూపాయల కోసం నేను లక్ష ఎక్కడ చేయను అని 5 రూపాయలు బెళ్ళ తీసి దూరంగా, కనబడినంత దూరంగా విసిరి కొట్టాడు. తన ఇంట్లోంచి బయటకు వచ్చి విసుగుతో విసిరేశాడు. అమ్మయ్యా నాకు దొరికిన డబ్బులు వద్దు బాబోయ్ అనుకున్నాడు. 1 నిమిషం అయ్యి వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చాడో లేదో, ఆ నాణ్యం ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ ఎగురుకుంటూ వచ్చేసి రాఘవయ్య జేబులోనే ఉంది. మళ్ళీ అరుస్తుంది, నన్ను ఖర్చు పెడతావా 100 చేస్తావా అని అరుస్తుంది. అమ్మో నేను ఈ బాధ భరించలేను బాబోయ్, ఖర్చేమో పెట్టనివ్వట్లేదు, 100 చేస్తే 1000 అంటుంది, 1000 చేస్తే 1,00,000 అంటుంది. అమ్మో నా వల్ల కాదని ఆ నాణ్యం ఇంతలో అటు ఒక బిచ్చగాడు వెళ్తున్నాడు ముసలివాడు. ఆ బిచ్చగాడు జోలిలో పడేశాడు వాడు చూడకుండా. పడేస్తే ఈసారి నాణ్యం అరవల చక్కగా ఉంది. అలా వెళ్ళిపోయింది జోలిలో. టాటా అనే 2 మాటలు వినబడ్డాయి. టాటా టాటా అని రాఘవయ్య మనస్సు శాంతించింది. కుదుట పడ్డాడు. అమ్మయ్యా 5 రూపాయలు గొడవ వదిలిపోయింది నాకు అనుకున్నాడు. కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఖర్చు పెట్టనివ్వలేదు, 100 చేస్తే 1,000 అంది, 1,000 చేస్తే 1,00,000 అంది. పారేస్తే నా దగ్గరికే వచ్చింది, కానీ జోలిలో పడవేస్తే బిచ్చగాడికిస్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే అప్పుడు రాఘవయ్యకి అర్థమైంది. నాకు ఆకలి లేకపోయినా నేను కొనుక్కొని తిందామనుకున్నా, అది తప్పు కదా. వృధాగా ముళ్ళ డొంకల్లో పారేద్దాం అనుకున్నా, అది తప్పు కదా. ఆకలితో అవసరంతో ఉన్న వాళ్ళకి దానం చేస్తే అప్పుడు లక్ష్మీ స్వరూపమైన డబ్బు సంతోషపడి శాంతించింది. అంటే మనం కట్టలు కట్టలుగా డబ్బులు ఒకటే పోగేసుకోవటం కాదు, మనకున్న దాంట్లో కొంత అవసరానికి ఆకలితో బాధపడేవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటమే ఎంతో మంచి పని అని తెలుసుకుని సిగ్గుపడి ఆ రోజు నుండి తన పిసినారితనానికి స్వస్తి పలికాడు. అలా రాఘవయ్య పిసినారి రాఘవయ్య, పరోపకారి రాఘవయ్యగా ఊరిలో కొంతకాలంలోనే పేరు తెచ్చుకున్నాడు. అది ఈరోజు కథ జేబులో జోరీగా. ఇది నేను రాసిన కథ. మీకు అందరికీ కనుక ఈ కథ నచ్చినట్లయితే మీరందరూ గుడిపూడి రాధికారాణి నా ఛానల్కు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.